సాగు చట్టాల రద్దును కోరుతూ రైతు సంఘాలు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సింగు టిక్రీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని రైతులు వెళ్లే ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీ వైపు దూసుకెళ్తున్న అన్నదాతలను నియంత్రించేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. అటు ఘాజీపూర్ సరిహద్దుల నుంచి బయలుదేరిన రైతులు ప్రగతి మైదాన్ సమీపానికి చేరుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దుకై గత కొంతకాలంగా శాంతియుతంగా జరుగుతున్న అన్నదాతల ఆందోళన ఇవాళ ఉద్రిక్తతలకు దారితీశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సింగు టిక్రీ ఘాజీపూర్ సరిహద్దుల నుంచి అనుమతించిన సమయం కంటే ముందే ర్యాలీని ప్రారంభించిన రైతులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఢిల్లీలోకి ప్రవేశించారు. పలుచోట్ల రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు యత్నించగా పోలీసులకు అన్నదాతలకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. పలుచోట్ల రైతులకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. అక్షరధామ్ ఆలయం ముఖర్బాజ్ చౌక్ వద్ద పోలీసులకు కర్షకులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్షరధామ్ వద్ద రైతులపై లాఠీచార్జి చేసిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు బాష్ప వాయువు ప్రయోగించారు. ముఖర్బా చౌక్ వద్ద రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం జరగ్గా పోలీసుల వాహనంపైకి ఎక్కిన ఆందోళనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్టర్ నగరంలో రైతులను అడ్డుకునేందుకు తెచ్చిన వాటర్ కెనాన్ వాహనాన్ని కర్షకులు అడ్డుకున్నారు. వాహనంపైకి ఎక్కి కర్రలతో దాడి చేశారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీ సరిహద్దులోని కర్నల్ బైపాస్ వద్ద రైతులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లపై కర్షకులు దాడికి దిగారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు కర్రలతో వాటిపై దాడి చేశారు. అనంతరం వాటిని పక్కకు నెట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టిక్రీ ఘాజీపూర్ సరిహద్దులు పాండవనగర్ సమీపంలోని ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ వే వద్ద సైతం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీగా ముందుకు సాగుతున్న అన్నదాతలు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శాంతియుత ర్యాలీ కాస్త ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు రైతులకు సహకరిస్తున్నారని, తమకి కూడా కర్షకులు సహకరించాలని పోలీస్ జాయింట్ కమిషనర్ రైతన్నలకు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ంగ
ఆందోళన చేపట్టినటువంటి రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఉదయం నుంచి కూడా ఏవైతే దీక్షా స్థలాలు ఉన్నాయో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ట్రాక్టర్ ర్యాలీకి అడుగడుగున కూడా ఉద్రిక్త పరిస్థితుల నడుమే కొనసాగుతుంది. ప్రస్తుతం గాజీపూర్ నుంచి బయలుదేరినటువంటి ఈ యొక్క కిసాన్ పరేడ్ ప్రస్తుతం ఐటీఓ వద్దకు చేరుకోగా ఐటీఓ వద్ద పోలీసులు అడ్డుపెట్టినటువంటి బారికేడ్లు వాహనాలను కూడా ధ్వంసం చేస్తూ రైతులు ఏదైతే సెంట్రల్ ఢిల్లీ ఉందో దాంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు రైతులకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతులను నిలువరించేందుకు ప్రధానంగా ఉదయం జరిగినటువంటి గణతంత్ర పరేడ్ ఏదైతే రాజ్పథ్లో ఉందో ఆ రాజ్పథ్ మార్గంపై ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులను వారి అడ్డుకునేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. ఏదైతే నిర్దేశించిన మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల్లో మాత్రమే కిసాన్ పరేడ్ అనేది వెళ్ళాలి. కానీ రైతులు ఇలా నిబంధనలు షరతులను ఉల్లంఘిస్తూ కిసాన్ పరేడ్ను సెంట్రల్ ఢిల్లీలోకి తీసుకురావడం ఏమాత్రం అనుమతించినటువంటి పోలీసులు టియర్ గ్యాస్తో పాటు లాఠీ ఛార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. తొలుత ఐటీఓకు చేరుకున్నటువంటి రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీ అనేది కొంత అక్కడ అడ్డుపెట్టినటువంటి వాహనాలను ధ్వంసం చేయడము, పోలీసు అధికారుల వెంట పడడము, అంటే వారిని కొంత భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కూడా రైతులు క్రియేట్ చేయడంతో ప్రస్తుతము టియర్ గ్యాస్ ప్రయోగించడము, అదేవిధంగా లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. కిసాన్ ర్యాలీకి సంబంధించి సింగు, టిక్రీ, గాజీపూర్ ఈ మూడు ప్రాంతాల నుంచి కూడా ఉదయం ర్యాలీ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభం కావాల్సినటువంటి ర్యాలీ ఉదయమే ప్రారంభం కావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అధికమయ్యాయి. పలు చోట్ల పోలీసులు అడ్డుపెట్టినటువంటి బారికేడ్లతో పాటు పెద్ద పెద్ద కంటైనర్లను సైతం ట్రాక్టర్లతో నెట్టుకుంటూ సెంట్రల్ ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులను వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తొలుత పోలీసులు అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ ఇరువురి మధ్య కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం అనుమతులు ఇచ్చారు. కాబట్టి ఆ అనుమతులు ఉల్లంఘించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం కానీ అదేవిధంగా లాఠీ ఛార్జ్ కానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ చెబుతున్నారు. అయితే రైతులు నిర్దేశించిన మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లోకి రావడంతో ఈ ఆందోళన పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సెంట్రల్ ఢిల్లీలోకి రైతుల యొక్క ర్యాలీ ప్రవేశించకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే రైతులు మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఆందోళన తీవ్రతరం చేస్తూ తమ వాణిని సెంట్రల్ ఢిల్లీలో ఇండియా గేట్ ఉన్నటువంటి రాజ్పథ్ మార్గంలో వినిపిస్తామంటూ కూడా కొంత పట్టుబట్టడంతో ఈ యొక్క పరిస్థితులు మరింత చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎక్కడా కూడా పరిస్థితులు చేయి దాటిపోకముందుకే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు 6000కు పైగా పోలీసులు ఈ యొక్క పర్యాడకు భద్రతా బలగాలుగా ఉండగా ప్రస్తుతం ఐటీఓ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరిస్తూనే ఉన్నాయి. వారందరినీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్ఘాట్ అదేవిధంగా రాజ్పథ్ మార్గాల వైపు వెళ్లకుండా వీరందరినీ అడ్డుకుంటూ నిర్దేశించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలోకి వెళ్లాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రైతు సంఘాల నేతల చేతుల్లోంచి కూడా కొంత ఈ ట్రాక్టర్ ర్యాలీ నిబంధన స్థలంలో వెళ్ళాయని చెప్పాలి. ఎందుకంటే ట్రాక్టర్లు నడుపుతున్న వారంతా కూడా ముందుకు వెళ్లేందుకే తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకే ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడ ఎవరి మాట వినే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే తాము ఈ పర్యటనలో పాల్గొంటున్నామని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సాగు చట్టాలు రద్దు చేసే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామంటూ స్పష్టం చేస్తున్నటువంటి రైతులు ఈ పర్యటనను ఇలాగే ముందుకు తీసుకెళ్తాము, మేము శాంతియుతంగానే వెళ్ళాలనుకుంటున్నప్పటికీ పోలీసులే బారికేడ్లు కంటైనర్లు అడ్డుపెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు, కాబట్టే మేము ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఇటు రైతు సంఘాల నుంచి కూడా వస్తున్నటువంటి వాదన, ఇటు పోలీసులు రైతు సంఘాలకు మధ్య ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం అనేది ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఐటీఓ వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే అక్కడ పోలీసులపై దాడికి దిగడము, వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు సమీపంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మార్గం కూడా రాజ్పథ్ వైపు వెళ్లే ప్రయత్నం కూడా రైతులు చేస్తూ ఉన్నారు. దీనిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగము, లాఠీ ఛార్జ్ కూడా చేస్తూ ఉన్నారు. నిర్వహించాలని తలపెట్టినప్పటికీ కూడా గణతంత్ర దినోత్సవం రోజు కాబట్టి ఏదైతే ప్రభుత్వ అధికారిక గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్పథ్లో జరుగుతాయో అవి ముగిసిన తర్వాత మాత్రమే రైతులు తమ గణతంత్ర పరేడ్ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతించారు.
దీనికి రైతు సంఘాల నేతలు కూడా అంగీకరించిన తర్వాతే పలు రహదారులు ఏవైతే పరేడ్ నిర్వహించాల్సిన మార్గాలు నిర్దేశించుకున్న తర్వాతే ర్యాలీకి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది కానీ పరిస్థితి ఉదయం కల్లా మారిపోయిందని చెప్పాలి ఎందుకంటే అక్కడ రాజ్యపత్రలో ప్రారంభం కాకముందుకే అధికారిక గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం కాకముందుకే రైతులు ఢిల్లీ సరిహద్దులో తమ ఆందోళన చేస్తున్న ప్రాంతాల నుంచి ర్యాలీగా ఢిల్లీలోకి బయలుదేరడం ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే దేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆటంకం కలిగించకుండా ఉండాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రైతులు లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదంటూ తమ వాణిని వినిపిస్తామంటూ కూడా వారంతా కూడా పోలీసులు అడ్డుపెట్టినటువంటి బారికేడ్లను కంటైనర్లను తోసుకుంటూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పరిస్థితులు చేయిదాడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు ఉన్నతాధికారులంతా కూడా కిసాన్ సంయుక్త మోర్చా నేతలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రైతులను సంయమంతో ఉండేలాగా చూడాలని నిర్దేశించిన మార్గాల్లో శాంతియుతంగా ర్యాలీని నిర్వహించాలని కూడా కోరుతూ ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక క్షేత్రస్థాయిలో రైతులు ఎవరు కూడా రైతు సంయుక్త కిసాన్ మోర్చా నేతల మాట వినే పరిస్థితి కూడా కనపడడం లేదు ఎందుకంటే వేలాది సంఖ్యలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో రైతులు ఒక్కొక్క పరేడ్ మార్గం మొత్తం 3 పరేడ్ మార్గాలు ఉండగా ఈ ఒక్కొక్క మార్గంలోనే వేలాది ట్రాక్టర్లు కార్లతో రైతులంతా కూడా తమ పరేడ్ నిర్వహిస్తున్నారు వీరందరినీ కూడా కిసాన్ సంయుక్త నేతలంతా కూడా కలిసి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి పరిస్థితి కొంత చేయి దాటిపోయే పరిస్థితి ఉంటే చర్యలు తీసుకోక తప్పదంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు పరిస్థితి కనబడలేదు పోలీసులు కూడా ఎందుకంటే రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం 2 నెలలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ రైతులకు సంబంధించి నిర్దేశిత మార్గాలు అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించడం తోటే కొంత లాఠీ చార్జి అదే విధంగా టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులను నిలువరించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి వాటిని అన్వేషిస్తూ ఉన్నారు రైతు సంఘాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అదే విధంగా ఎవరైతే ముందుకు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారిని బుజ్జగిస్తూ కొంత నిర్ణయ సంయమనం పాటించి శాంతియుతంగా ర్యాలీని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా కోరుతున్నారు కానీ ఎక్కడా కూడా రైతుల మాట రైతులు పోలీసులు కానీ అదేవిధంగా కిసాన్ నేతల మాటలు కూడా వినే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులు ఒక పూర్తి స్థాయిలో పరేడ్ ముగిసిన తర్వాత మాత్రమే కొందరిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉంది అయితే ఉద్రిక్త వాతావరణం నడుమ కొన్ని పోలీసు వాహనాలు ధ్వంసం కూడా జరిగాయి కాబట్టి అక్కడ ఎవరైతే ఉంటారో వారిని కొంత అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఉండడంతో ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులు ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అయితే రాలేదు కానీ పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం చూస్తూ ఊరుకోము చర్యలు తీసుకోక తప్పదంటూ మాత్రం వీరంతా హెచ్చరిస్తూ ఉన్నారు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు ప్రధానంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కూడా సమాచారం వెళ్తున్నట్టుగా పోలీసు ఉన్నతాధికారి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా ఎక్కడైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానికి సంబంధించి ఉన్నత పై స్థాయి నుంచి తమకు ఆదేశాలు రాగానే వాటిని తక్షణం అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే రైతుల అంశం చాలా సున్నితమైనది కాబట్టి దాన్ని కొంత సంయమనంతో డీల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులంతా కూడా కొంత సంయమనాన్ని పాటిస్తున్నారని చెప్పుకోవాలి అయితే దేశ రాజధానిలో దేశానికి ప్రతీకగా నిలిచేటువంటి గణతంత్ర వేడుకలకు ఆటంకం కలిగించవద్దని ఆది నుంచి తాము కోరుతున్నాము కానీ రైతులు వారు ఏవైతే షరతులు ఒప్పుకున్నారో వాటిని ఉల్లంఘించడం సరికాదంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు చర్యలు మాత్రం తీసుకోకుండా ఉండలేము తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి రైతులకు ఒక నిర్దేశిత మార్గాల్లో అనుమతులు ఇవ్వడం జరిగింది శాంతియుత ర్యాలీకి ఎప్పుడూ తాము అడ్డంకి కాదు కానీ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ర్యాలీలు ఉంటాయో వాటిని అడ్డుకోక తప్పదు కాబట్టి అది దేశ రాజధాని ఢిల్లీలకు సంబంధించి ప్రధానంగా పోలీసులు వారిని అడ్డుకుంటాము ఏదైతే రాజ్పథ్ వైపు వెళ్ళేటువంటి మార్గాలు ఉన్నాయో ఆ మార్గంలోకి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అనుమతి లేదంటూ కూడా వారు స్పష్టం చేస్తూ ఉన్నారు